ఇప్పుడు అనుకున్నట్టుగా రెండు సివిల్ సర్వెంట్స్, మూడు పోలీస్ ఫోర్స్, ఈ ముగ్గురు కనుక లేకపోతే ఈ దేశం, ఈ పొలిటికల్ సిస్టమ్ ఇవన్నీ తర్వాత వస్తుంది. ఈ పొలిటికల్ సిస్టమ్ని నడిపించేది కూడా ఈ సివిల్ సర్వెంట్స్. ఒక ప్రధానమంత్రి కానీ లేకపోతే ఒక ముఖ్యమంత్రి కానీ ఏ పథకాన్ని తయారు చేయాలన్నా, ఏ సంక్షేమ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఆ ఆలోచన, దానికి సంబంధించినటువంటి నిబంధనలు, నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్, ఇవన్నీ సివిల్ సర్వెంట్స్ నుంచి రావాల్సింది. కాబట్టి ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలంటే మీకు ఉండాల్సినటువంటి అండ్ ఉన్న ప్రధానమైన లక్షణం పేట్రియాటిజం. ఈ పేట్రియాటిజం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటట్టు, అట్లీస్ట్ కనీసం మీ జీవితంలో ఒక్కసారైనా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో దీనికి మేము మీకు ఏం ఖర్చు అయ్యేటటువంటి వ్యవహారం మీకు కాదు. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడమే మనం జీవితంలో చేసుకునేటటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఆ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోతుంది, మనం సమాజం పట్ల ఉండేటటువంటి యాటిట్యూడ్ మారిపోతుంది, దృక్పథం మారిపోతుంది. సో మనం నిర్ణయాలు తీసుకునేటటువంటి పద్ధతి మారిపోతుంది, ఒక వ్యవస్థకి నాయకత్వం వహించేటటువంటి కెపాసిటీ పెరుగుతుంది. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ప్రతి ఒక్కరికి అది నేర్పిస్తుంది. మీరు ఏ ఫీల్డ్లో చూడండి, ప్రతి రంగంలో, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ నెగిటివిటీని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ మీరు చూడండి, ఏ మిగతా రంగాలతో కంపేర్ చేసినప్పుడు ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ మాత్రం ఇప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకుంటుంది. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ ఆ వ్యక్తికి సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితుల్ని టేకప్ చేయగలిగేటటువంటి ఒక సామర్థ్యం ఇస్తుంది. చిన్నప్పుడు టీచర్లు మనకు నేర్పిస్తారు, ఒక బాటిల్లో సగం నీళ్లు పోసింది, ఈ బాటిల్ సగం నిండి ఉందా, సగం ఖాళీగా ఉందా అని చెప్పి పిల్లలు అంటారు. పిల్లలు వెంటనే సగం ఖాళీగా ఉంది, సగం ఖాళీగా ఉందని చెప్పారు. అప్పుడు ఆ టీచర్, మీరు అలా కాదు చూడాల్సింది, ఈ బాటిల్లో సగం నీళ్లు నిండి ఉన్నాయని చెప్పి అక్కడ పిల్లల్లో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని నేర్పించడం జరిగింది. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. కానీ నిజమేంటి, ఇది సగం నిండి ఉండడం ఎంత నిజమో, సగం ఖాళీగా ఉండడం కూడా అంతే నిజం. అండ్ ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఆ స్టూడెంట్ని మభ్యపెట్టు, అండ్ వాడికంతా ఇక జీవితం అంతా ఏదైతే ఫుల్ఫిల్ అయి ఉందో అది ఫుల్ఫిల్ అయి ఉన్నది మాత్రమే కనపడుతుంది, ఖాళీగా ఉన్నది కనపడట్లేదు. సో దాంతో ఎప్పుడైతే నిజమైన ప్రపంచంలోకి వెళ్తాడో, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం, అప్పుడు అసలు విషయాలన్నీ బయటపడతాయి అండ్ దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి. సో కాబట్టి స్టూడెంట్కి, ఒక పిల్లలకి మనం నేర్పించాల్సినటువంటిది కేవలం పాజిటివ్ యాటిట్యూడ్ కాదు, అలాగని చెప్పి నెగిటివ్ యాటిట్యూడ్ కాదు, ఒక క్రియేటివ్ యాటిట్యూడ్ నేర్పించాలి. క్రియేటివ్ యాటిట్యూడ్ అంటే ఒక సృజనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక వైఖరిని నేర్పించాలి. అది నేర్చుకోగలగాలంటే జీవితాన్ని ఒక 360 డిగ్రీల కోణంలో చూడగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. అంటే సమాజంలో మంచే కాదు, చెడు ఉంటుంది, ఆ చెడుని అధిగమించేటటువంటి పరిష్కారం నా దగ్గర ఉంది, ఆ నెగిటివిటీని అధిగమించేటటువంటి ఎబిలిటీ నా దగ్గర ఉంది అనేటటువంటి కెపాసిటీని స్టూడెంట్కి ఇవ్వగలగాలి. అది నేర్చుకోవడం అనేటటువంటిది మనకి ఈ చదువు ద్వారా, ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ద్వారా. ఎందుకంటే మనం సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 15 రకాల సబ్జెక్టు, అవి కూడా హ్యుమానిటీస్కి సంబంధించినటువంటి సబ్జెక్టు చదువుతాం. ఈ ప్యూర్ సైన్సెస్ లేకపోతే మ్యాథమెటిక్స్ మాత్రం లాంటివి మాత్రమే కాదు చదువు అంటే, ఈ హ్యుమానిటీస్, సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండేదాన్ని. ఒక హిస్టరీ చదువుతాం, జాగ్రఫీ చదువుతాం, ఎకనామిక్స్ చదువుతాం, పొలిటికల్ సిస్టమ్ గురించి చదువుతాం, అలాగే ఒక ఎథిక్స్ గురించి చదువుతాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చదువుతాం, అంటే ఒక సంక్షోభ పరిస్థితులు ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చదువుతాం, ఒక సెక్యూరిటీ మేనేజ్మెంట్ గురించి చదువుతాం, బయోడైవర్సిటీ గురించి చదువుతాం, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చదువుతాం. సో ఇన్ని రకాల సబ్జెక్టులు చదవలేదు. చదివినప్పుడు ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు సమగ్రమైన దృక్పథాన్ని కలిగి ఉంటే ఈ క్రియేటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటాం. క్రియేటివ్ యాటిట్యూడ్ అంటే నథింగ్ బట్ ఫైండింగ్ ద సింపుల్ సొల్యూషన్స్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్ టు ద రియల్ ప్రాబ్లమ్స్. నిజమైన మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలకి సరళమైన పరిష్కార మార్గాల్ని కనుగొనడమే, ఈ సరళమైన ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాలని కనుగొనడమే ఈ క్రియేటివ్ యాటిట్యూడ్. అంటే మన రోజువారీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటాం, అది ఇప్పుడు సపోజ్ కరెంట్ పోతుంది,
కరెంట్ పోయినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, సెల్ ఫోన్ ఓపెన్ చేసి దానికి లైట్ చూపిస్తాం. దీనికి నువ్వేమి శాస్త్రమే తమ్మం పెట్టండి. ఒక సింపుల్ లాజిక్, కామన్ సెన్స్ పద్ధతి అది. ఈ కామన్ సెన్స్ 360 డిగ్రీల కోణంలో నేర్పించేటటువంటిది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. సో ఇటువంటి కామన్ సెన్స్ తోటి సమస్యలను పరిష్కరించి ఒక క్రియేటివ్ అప్రోచ్ తోటి నిన్ను మలిచేటటువంటి ప్రక్రియ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు నీ ఎమోషన్స్ మీద అవగాహన కలిగి ఉంటావు, నీ ఎమోషన్స్ నువ్వు నియంత్రించుకోగలుగుతావు, అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క బాధని అర్థం చేసుకుంటావు. అటువంటి ఎంపథెటికల్ కన్సిడరేషన్ ఉంటుంది అండ్ వాళ్ళ సమస్యలు కూడా నీ సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. సో అది 2వ లక్షణం. అండ్ 3వ లక్షణం న్యూట్రల్గా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరేటర్ తటస్థమైన వైఖరిని మాత్రమే కలిగి ఉంటాడు, ఒక న్యూట్రల్ అప్రోచ్ని మాత్రమే కలిగి ఉంటాడు. ఈ న్యూట్రల్ అప్రోచ్ కలిగి ఉండడం అంటే ఏంటి, ఏ ఒక్క పక్షం వైపు తన నిర్ణయాలు తీసుకునేటటువంటి పద్ధతి కాదు. అంటే సొసైటీలో ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్ని అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక తటస్థంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పరిష్కార మార్గాన్ని సూచించగలిగేటటువంటి ఎబిలిటీ, ఆ ఎబిలిటీని న్యూట్రల్ ఎబిలిటీ అని. ఇప్పుడు ఇండియాలో ప్రధానమైనటువంటి సమస్యలు మతానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ మతానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో సపోజ్ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, ఒక మత వివాదం ఏర్పడినప్పుడు ఆ మత వివాదాన్ని పరిష్కరించడానికి నువ్వు ఒక మతం పట్ల నిర్ణయం తీసుకుంటే, ఒక మతానికి అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకుంటే మరో మతానికి సంబంధించిన ప్రజలకి దూరం అవుతుంది. అలా ఎవరికి దూరం కాకుండా ఎవరిని దూరం చేసుకోకుండా ఒక తటస్థమైనటువంటి నిర్ణయాన్ని, ఒక తటస్థమైనటువంటి వైఖరిని కలిగి ఉండడమే ఈ న్యూట్రల్. అండ్ సివిల్ సర్వెంట్కి కావాల్సినటువంటిది ఈ న్యూట్రల్ యాటిట్యూడ్. అలా సింపుల్గా ఈ 3 ప్రధానమైనటువంటి లక్షణాలు, ఈ 3 ఏంటి, పేట్రియాటిజం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూట్రాలిటీ, ఈ 3 కలిపి సింపుల్గా మొదటి అక్షరాలన్నింటినీ కలిపితే పెన్, మీ దగ్గర పెన్ ఉంటే మీరు ఐఏఎస్ అయినట్టే. పెన్ అంటే రాసే పెన్ కాదు, పి అంటే పేట్రియాటిజం, ఈ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎన్ అంటే న్యూట్రాలిటీ. దేశభక్తుడై ఉండాలి. దేశంలో ఓన్లీ దేశంలో ఉన్నటువంటి బోర్డర్స్లో ఉండేటువంటి సోల్జర్స్కి మాత్రమే దేశభక్తి కాదు, బోర్డర్ యువతలో ఉండేటటువంటి సివిల్ సర్వెంట్లు కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నాం. అండ్ అటువంటి దేశభక్తి కలిగి ఉండాలి వీళ్ళు. ఈ సివిల్ సర్వెంట్స్ 24 గంటలు మన కోసం పనిచేస్తూ ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా వరద వచ్చిందంటే ఫస్ట్ మీ ఇంటి ముందు ఉండేటటువంటి, నేను రక్షించడానికి వచ్చేటటువంటి ఎవరు, సోల్జర్స్ రాదు, అందరికన్నా ముందు వచ్చేది ఎవరు, కలెక్టర్ వస్తారు. ఆ కలెక్టర్ ఎవరు, ఐఏఎస్ అధికారి. ఆ కలెక్టర్ తనతో పాటు ఒక జాయింట్ కలెక్టర్ని తీసుకొస్తాం, ఒక అసిస్టెంట్ కలెక్టర్ని తీసుకొస్తాం. వీళ్ళెవరు, అతని దగ్గర పని నేర్చుకుంటున్నటువంటి ఈ ట్రైనీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి. మొత్తం జిల్లా యంత్రాంగాన్ని అతన్ని మొబిలైజ్ చేయగలుగుతున్నాడు. నీకే సమస్య వచ్చినా కానీ ముందు వచ్చేటటువంటిది అతను. సో అటువంటి పేట్రియాటిజం లేకపోతే, ప్రజల పట్ల ఆసక్తి లేకపోతే, ప్రజల పట్ల భక్తి లేకపోతే, ప్రజల్ని రక్షించాలనేటటువంటి యాటిట్యూడ్ లేకపోతే వీళ్ళు తరలిపోతారు. 2వది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కారణంగానే ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల, ప్రజల సమస్యలు నా సమస్యలు అని పరిగణించేటటువంటి ప్రతి సివిల్ సర్వెంట్ ఉండడం వల్లనే ఈ సివిల్ సర్వీసెస్ వ్యవస్థ మనకి సహాయం చేస్తూ ఉంది. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇన్ని సమస్యలను చూసినప్పుడు డెఫినెట్గా ఎమోషన్ అనేటటువంటిది ఒక కంటేజియస్ ఎలిమెంట్. అంటే కంటేజియస్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం సినిమా చూస్తుంటాం, సినిమా చూస్తున్నప్పుడు ఆ లేకపోతే మీ మమ్మీ మీ మదర్ టీవీలో సీరియల్ చూస్తుంటారు, టీవీలో సీరియల్ చూస్తుండగా అక్కడ కోడలిని అత్తగారు బాధపడుతుంటే, ఆ కోడలు బాధపడుతూ ఉంటే ఆ కోడలు ఏడుస్తుంటే మీ మదర్ నవ్వుతుందా, ఏడుస్తుంది. మీ మదర్ కూడా ఆ కోడలతో పాటు ఏడుస్తుంది, బాధపడుతుంది. అంటే మీనింగ్ ఏంటి, ఈవెన్ డైరెక్ట్గా లైవ్లో కాకుండా ఈవెన్ ఒక సినిమాలో జరిగేటటువంటి సంఘటన కూడా ఆ ఎమోషన్ మన ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఎమోషన్. కాబట్టి ఎమోషన్ అనేది కంటేజియస్. అండ్ ఈ కంటేజియస్ క్యారెక్టర్ కారణంగా ఏమవుతుందంటే సివిల్ సర్వెంట్ కొన్ని సందర్భాల్లో ఇట్లా కలెక్టర్లు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు చూసి వాళ్ళు కూడా ఎమోషన్కి గురై కొన్ని సందర్భాల్లో ఈవెన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా మీరు చూసుంటే
ఒక పాపకి యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళేవాడు ఆ యాక్సిడెంట్ చూసి మనకి ఎందుకు లేని కొంతమంది వెళ్ళిపోతుంది ఇంకొంతమంది ఏం చేస్తారు యాక్సిడెంట్ అయిందని చెప్పి చుట్టూ చేరి ఆ పాపం చూస్తూ ఉంటారు తప్ప ఏది చేయరు బట్ విజయ్ దేవరకొండ వస్తుంది విజయ్ దేవరకొండ అంటే అందులో ఉన్న సైడ్ హీరో ఆ సినిమాలో ఆ సైడ్ హీరో వచ్చి ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్తాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి రక్తం ఇస్తాడు బ్లడ్ ఇస్తాడు ఆ అమ్మాయికి ఆపరేషన్కి కావాలంటే బ్లడ్ ఇస్తాడు బట్ అల్టిమేట్గా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇతనికి అది తట్టుకునేటటువంటి కెపాసిటీ లేదు అంటే ఆ అమ్మాయి చనిపోతుంది ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోతుందో వీడు ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేక చాలా ఏడుస్తాడు తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి బాధపడతాడు రెండు రోజుల తర్వాత ఆ హీరోకి తెలుస్తుంది ఆ విజయ్ దేవరకొండ కూడా సూసైడ్ చేసుకున్నాడు అంటే మీనింగ్ ఏంటి మొత్తం ఈ సీన్లో మొత్తం నేను చెప్పింది అంటాను విజయ్ దేవరకొండ అనే హీరోకి ఒక ఎంపతి ఉంది సింపతి ఉంది కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల ఏమైంది ఆ బాధను తట్టుకోలేక తనకు తాను సూసైడ్ చేసేస్తుంది బట్ ఒక సివిల్ సర్వెంట్ ఎలా కాదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా కాదు ఈ సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తాడు పరిష్కారం ఎలా సూచిస్తాడు పరిష్కారాన్ని ఎలా డెవలప్ చేస్తాడు అంటే ఏ యాక్సిడెంట్లు జరగకుండా పిల్లల్ని ఎలా కాపాడాలి రోడ్లు ఎలా నిర్మించాలి అనేటటువంటి ఒక పద్ధతిని కనుగొంటాడు ఆ రకమైన రోడ్లు బాగాలేదు కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోడ్లు సక్రమంగా ఉండేటట్టు చేస్తాడు సో అటువంటి యాటిట్యూడ్ని ఒక క్రియేటివ్ యాటిట్యూడ్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క బాధలని తన బాధలుగా పరిగణించి ఆ బాధల్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేసేవాడు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇక మూడు ఎల్ న్యూట్రల్గా ఉండడం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది అందరికీ బెనిఫిట్ కలిగించే విధంగా చూసి చేసేవాడు సో ఇటువంటి పెన్ అనేటటువంటి అక్షరాలు మీ పిఈఎన్ అనేటటువంటి అక్షరాలు మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అది మీకు ఉపయోగపడచ్చు ఆ విషయం మీకు మీ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళకి ఉపయోగపడచ్చు ఈ లక్షణాలు కనుక ఈ మూడు లక్షణాలు కనుక మీరు డెవలప్ చేసుకుంటే అవి మీకు ఉన్నాయి అని అనుకుంటే డెఫినెట్లీ యూ ట్రై ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సివిల్ సర్వీస్ పరీక్ష ఆ లక్షణాలను మీకు మరింత మెరుగుపరుస్తుంది ఒకవేళ మీకు లేవు అనుకుంటే మరింత మెరుగుపరిచేటట్టుగా ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీకు సహాయపడుతుంది అలవాటు చేసుకోవాల్సినటువంటి పద్ధతి ఓన్లీ సివిల్ సర్వీస్ అని అంటున్నాను కానీ ఇది ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి అయినా సరే ఓన్లీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కాదు నువ్వు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా ఎస్ఐకి ప్రిపేర్ అయినా స్టాఫ్ సెలెక్షన్ కోసం ప్రిపేర్ అయినా లేకపోతే ఏపీపీఎస్సీ పిఎస్పిఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినా ఈ ట్రిపుల్ ఆర్ గ్రూప్ ఈ ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి అంటే ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పోటీ పరీక్షలకు సంబంధించి ఎలా చదవాలి అనే దానికి సంబంధించి చదువుతూ అందరూ చదువుతూ దాన్ని రీడర్ రీడింగ్ ఈజ్ ద ఫస్ట్ ఆర్ రెండో ఆర్ ఏంటి రికార్డింగ్ అంటే మనం చదివిన దాన్ని రికార్డ్ చేసుకోవడం అంటే రాసుకోవడం మూడో ఆర్ ఏంటి రివైజ్ రీడ్ రికార్డ్ అండ్ రివైజ్ ఈ మూడు ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకుంటాం అంటే నువ్వు చదవాలి చదివిన దాన్ని రికార్డ్ చేసుకోవాలంటే నోట్స్ తయారు చేసుకోవాలి అండ్ పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ నోట్స్ తయారు చేసుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్ అండ్ మూడోది రివైజ్ చేయాలి కనీసం 5 సార్లు రివైజ్ చేయాలి రివిజన్ అనేది 5 సార్లు అంటే మొదటిసారి చదవడం చదివినప్పుడు దాంతోపాటే నోట్స్ రాసుకుంటాం అండ్ నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే చదవడం ఫస్ట్ రీడింగ్ అయిపోగానే సెకండ్ రీడింగ్ చేయడం తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ 3rd రీడింగ్ చేయడం 1 వీక్ తర్వాత 4th రీడింగ్ చేయడం 5th రీడింగ్ అనేది మీ ఎగ్జామ్ ముందు చేస్తే చాలు మీరు చాలా స్పీడ్గా 1 గంటలో ఒక ఫుల్ బోర్డ్ నోట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ట్రిపుల్ ఆర్